న్యాయస్థానం టు దేవస్థానం అమరావతి మహాపాదయాత్ర ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడమనూరు నుండి చేరుకూరుపాడు చేరుకున్నారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు విశేషమైన ఆదరాభిమానాలతో ప్రతి గ్రామంలో పూల జల్లులు వర్షంతో ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం కొండ్ల లక్ష్మీ నరసయ్య గారు రైతులు చేస్తున్నటువంటి మహాపాదయాత్రకు 5000 రూపాయలు విరాళంగా అందజేశారు. వారికి మా గుండె వీధి జరుపుకోవడంలో
మహాపాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర ఈరోజు పూర్తి అవడం కూడా చారిత్రకమైనటువంటి ఘట్టంగా మేము భావిస్తా ఉన్నాం. వర్షం పడుతుంది, వ్యవసాయం పనులు ముమ్మరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వ్యవసాయానికి స్వచ్ఛందంగా ఆపేసుకొని ఈ అమరావతి రాజధానికి ఎవరైతే మహిళా రైతు ఉన్నారో వాళ్ళ సంఘీభావంగా మద్దతుగా వాళ్ళతో నడిచి అడుగులు అడుగేసి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేసి వారి మనసు మార్చుకొని అమరావతి రాజధానిగా తిరిగి కొనసాగే విధంగా ఉండాలని చెప్పేసి రైతులందరూ ఆ రైతులకి రైతు కూలీలకి ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని ఆంధ్ర నుంచి కూడాను ఈ అమరావతి రాజధాని రైతులకు మద్దతు లభిస్తుంటే అందరి ఆశీర్వాదం ఈ ఏకైక ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతి రాజధాని కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో న్యాయస్థానం యొక్క తీర్పుతో అమరావతి రాజధానిగా కొనసాగిందని విశ్వసిస్తూ ఈ పాదయాత్ర మహిళలకు రైతులకి ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలని మా స్మృతిగా కోరుకుంటున్నాను. కె వీరారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సంస్థ సభ్యుడిని. ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర ఈ నెల 6వ తేదీన మన జిల్లాలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక వేల మందితోటి ప్రకాశం జిల్లాలో గతంలో ఎప్పుడూ కూడా కనీ విని ఎరగనటువంటి మహాపాదయాత్ర ఇక్కడ జరుగుతూ ఉంది. అందులో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించిన 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, రైతు కూలీలు, దళితులు కూడా ఇందులో ఈ పాదయాత్రలో పాల్గొంటున్నటువంటిది మీరు అందరు చూస్తూనే ఉన్నారు. అయితే ఇది ఏదో పెయిడ్ ఆర్టిస్టులతో వస్తుంది అనేది అధికార పార్టీ నాయకుల ఆఫీసుల్లో కూర్చొని చెప్పడం హాస్యాస్పదంగా ఉందనేది నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు అంటే అయ్యో ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు, ఇంత ఇన్ని వేల మంది ఎక్కడికక్కడే స్వచ్ఛందంగా వాళ్ళు ఇంకా ఎదురు డబ్బులు వసూలు చేసి కూడా ఈ ఉద్యమం సంపూర్ణంగా జయప్రదంగా నిర్వహించడానికి, ఎందుకంటే కోర్టులు చెప్పిన ఇంట్లో జనం చెప్పిన ఇంట్లో సరే ఎవరి నమ్మకం వాళ్ళది, అందువల్లనే కోర్టు నుంచి దేవాలయం దాకానే పేరుతోటి వాళ్ళ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి, మీరు ఏదైతే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అమరావతికి మీరు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తామని చెప్పి ప్రకటన చేశారు. అయితే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల్ని మేము వేరే వాళ్ళకి ఇస్తామన్నారు. మీరే డబ్బులు పెట్టి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ మీరు 1 రూపాయి ఏ రైతులకి చెల్లించలేదు. అందువల్ల వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూముల్లో రాజధాని నిర్మాణం చేయకుండా వేరే ఇతర కార్యక్రమాలకు వాడొద్దనేది ఆ రైతుల అభిప్రాయం, అట్లనే వ్యవసాయ కూలీల అభిప్రాయం. రాజధాని నిర్మిస్తే మనకిప్పుడు భవిష్యత్తు లేకపోయినా మా పిల్లలకన్నా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుందనే ఆశతోటే రైతులు అక్కడ వ్యవసాయ కార్మికులు భూములు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిప్రాయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి 3 రాజధానులు కాకుండా ఏకైక రాజధాని అమరావతికి, అది కూడా ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటువంటి ప్రాంతం అది. ఎక్కడో వైజాగ్లో పెడితే హిందూ భవించి రావాలంటే అది కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి